కాశ్మీర్లో జరిగిన అరాచక నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లోని రియాసీ జిల్లాలో జరిగినటువంటి ఈ వ్యవహారం మీదన నేషనల్ ఏదైతే జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ గాలిస్తోంది, కూంబింగ్ ఆపరేషన్ కొనసాగిస్తోంది. ఎన్ఐఏతో పాటుగా సైన్యం కూడా కలిసి పాకిస్తాన్ కేంద్రం కార్యకలాపాలు నిర్వర్తించే లష్కర్ ఏ తోయిబా ఉగ్ర సంస్థకు చెందినటువంటి ముగ్గురు లేదా నలుగురు విదేశీ ఉగ్రవాదులు కాల్పులకు తెగబడి ఉండొచ్చని బలగాల ప్రాథమిక అంచనా వేస్తున్నాయి. రాజౌరి రియాసీల్లోని పర్వత ప్రాంతాల్లో వాళ్ళు దాక్కుని ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. దాడిలో గాయపడ్డటువంటి వాళ్ళ వాంగ్మూలాలని అధికారులు సోమవారం నమోదు చేసుకున్నారు. రియాసీలో దాడి తంపనైన లష్కర్ ఏ తోయిబా అనుబంధ ముష్కరమోక ది రెసిస్టెన్స్ ఫ్రంట్ తొలుత ప్రకటించిన తర్వాత ఆ ప్రకటన ఉపసంహరించుకుంది. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీకి చెందిన యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సు మీద రియాసీలో ఉగ్రవాదులు ఆదివారం కాల్పులకు దిగబడినటువంటి నేపథ్యాలు. ఇందులో 2 ఏళ్ల బాలుడు ఉన్నాడు. అట్లాగే రాజస్థాన్కి చెందిన వాళ్ళు 4 ఉన్నారు. వాళ్ళలో రాజేంద్ర సైని, ఆయన భార్య మమత 42 ఏళ్ళు 40 ఏళ్ళు, వాళ్ళ బంధువు పూజా సైని 30 ఏళ్ళు, ఆమె 2 ఏళ్ల కుమారుడు కూడా టిటు కూడా ఉన్నారు. మృతుల్లో 3 ఉత్తరప్రదేశ్ వాసులు, మరో 2 బస్సు డ్రైవర్, కండక్టర్. రియాసీకి చెందినటువంటి వాళ్లే చనిపోయిన వాళ్ళలో 5 గాయపడ్డటువంటి వాళ్లల్లో 10 తోటా గాయాలున్నాయి. మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయలు చొప్పున ఎక్స్గ్రేషన్ ఇస్తామని జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ ప్రకటించారు.